ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణ నిర్మాణాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు 3,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందన్నారు. కమిటీ సూచించిన నష్టపరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఎస్ఈజెడ్ పరిధిలోని 6 గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది. వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని, వచ్చే 3 ఏళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా 45,000 రూపాయలు అందించనున్నారు. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా కేబినెట్ చర్చించిందని, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అలాగే ముస్లింలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు కానీ అలాగే అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి కాపులకు కానీ ఇచ్చేటువంటి ఆర్థిక పరిపుష్టి చేయడానికి వారి కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో, అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ ఆ అక్క చెల్లెలందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున రాబోయే 3 సంవత్సరాలు ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా ఈ 23 రకాల అంటే వివిధ పథకాలని సుమారుగా 5,69,00,000 మంది అందుకుంటున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా నెలవారీ అందజేయాలని చెప్పని, దానికి ఒక నిర్దిష్ట నిర్దేశిత మాసాన్ని కేటాయించి ఆ పథకాన్ని ఆ మాసాల్లో అందజేయటానికి క్యాలెండర్ని కూడా ఆమోదించడం జరిగింది. అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆమోదించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అందజేయటానికి ఏప్రిల్లో వసతి దీవెన సుమారు 15,00,000 పైజీలకు మందికి, అలాగే ఏప్రిల్